ఇప్పుడు మీ కాన్సెప్ట్ మీ ఎజెండా ఏంటి సార్? కొంచెం ఏమనుకోకుండా చెప్పండి పోయింది సార్. అది కాదు సార్, ఇప్పుడు మీకు రావణాసురుడు దేవుడు అని మీరు నమ్ముతున్నారా? రావణాసురుడు, ఇప్పుడు మీరు రావణాసురుడు గొప్పవాడు బ్రహ్మ అని మీరు నమ్ముతున్నారా? 100% 100% ఎలా నమ్ముతున్నారు? రావణాసురుడు మంచివాడని మీరు ఎలా చెప్తారు చెప్పండి. ఓకే సార్, నేను చెప్తా మీరు కొంచెం ఓపికగా వినండి, తర్వాత మీరు నన్ను క్వశ్చన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు అదే ఒక నిమిషం మనం మాట్లాడే ముందే, ఇప్పుడు మీరు అరిచి నేను అరిచి అన్ని వేస్ట్ కదా, మరి నేను నెమ్మదిగా మాట్లాడుకుందాం. మీరు చెప్పే మీరు చెప్పండి, నేను వింటాను, నేను చెప్పేది కూడా మీరు వినండి సరిపోద్ది. ఓకే సార్, మనం ఇక్కడ గెలిచేది ఏం లేదు, మనం నిజాలు మాట్లాడుకుందాం అంతే. ఎస్ ఎస్ సార్. చెప్పండి రాముడు ఎట్లా. సరే సార్, రాముడు ఎట్లా గొప్పవాడు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మన టాపిక్ రాముడు గురించి కాదు కదా, రావణుడు గురించి. రావణుడు గురించి అయిపోయిన తర్వాత రాముడు గురించి మాట్లాడుకుందాం. రావ రావణులు ఇద్దరు ఈక్వాలిటీ పాత్ర ఉన్నది కదా సార్, రెండు ఉంటాయి కదా, ఎడమ చేయి కుడి చేయి అనేది రెండు ఉంటుంది శరీరానికి. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను చెప్పా కదా ముందు, మనం ఇప్పుడు నేను వీడియో పెట్టింది రావణుడి గురించి కదా, రావణుడి గురించి మాట్లాడుకుందాం, అయిపోయిన తర్వాత రాముడి గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. రావణుడు ఎలా గొప్పవాడు అంటారా? మీరు రావణుడిలో ఉన్న గొప్ప లక్షణాలు, ఆయన చేసిన మంచి పనులు నాలుగు చెప్పండి. ఓకే, రావణుడు ఇప్పుడు రాముడు అనేటోడు ఒక దేశానికి ఎట్లా రాజు, రావణుడు కూడా అట్లా తను కూడా ఒక రాజు. సింపుల్ గా చెప్తాను, నాకు తెలిసిన వేళ చెప్తాను. ఒక రాజు చెప్పండి సార్, ఆయన గురించి మంచిగా చెప్పండి, నేను వింటాను అంటున్నాను, చెప్పండి. అయితే సార్, ఇప్పుడు అసలు ఇక్కడ వివాదం ఎక్కడ జరిగిందంటే, రామాయణ వాల్మీకి రామాయణంలో కూడా కొన్ని కల్పితాలు ఉన్నాయి. అది రామాయణం జరిగిందా జరగలేదని తర్వాత కాన్సెప్ట్, జస్ట్ వాల్మీకి రామాయణం ప్రకారమే. వాల్మీకి రామాయణం ప్రకారమే ఏం వినిపించడం లేదు. వినస్తుందా సార్? కుక్క కుక్క. వాల్మీకి రామాయణం ప్రకారం సార్, ఇప్పుడు అంటే ఇష్టం చూసి స్టార్ట్ చేస్తా, ఇంకా వేరే ఉంటుంది. ఇప్పుడు శూర్పణఖం ఉంది సార్. హలో, మీరు లక్షణాలు అడుగుతున్నారు కదా, లక్షణాల గురించి. ఒక నిమిషం, ఇప్పుడు మనం ప్రశాంతంగా కదా మాట్లాడుకుంటున్నాము, నేను చిన్న అబ్జెక్షన్ చెప్తున్నా. ఇప్పుడు ఈ నాయిస్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం. చెప్పండి సార్. రావణ ఇప్పుడు రావణాసురుడు చేసిన మంచి పనులు వరుసగా 1, 2, 3, 4 అలా చెప్పేయండి సార్. ఈ శూర్పణఖ అట్లా చెప్తే అర్థం కాదు కదా మీకు. మీరు చెప్పేయండి, అంటే ఇప్పుడు మనం డిబేట్ అనేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవాలి కదా, కలర్ కలర్ గా చెప్తే అది డిబేట్ అవ్వదు. అది మీరు రావణాసురుడు ఇలా చేసాడు ఆయన మంచిది అని చెప్పేయండి, నేను స్ట్రూట్ గా చెప్పేయండి. రావణాసురుడు రాముని కంటే గొప్పవాడు. చెప్పండి సార్, ఎందుకు గొప్పవాడు అనేది మీకు చెప్పాలి కదా. మరి మీరు మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్? మీరు కథలు కథలుగా చెప్తే నేను కథలుగా కాదు, మీకు కథలు కథలుగా చెప్పినప్పుడే కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు రాముడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రాముడు వచ్చాడు రావణాసురుడిని చంపేసిండు అంటే అర్థం కాదు కదా, ఎందుకు చంపిండు అనేది రీజన్ లేకుండా ఎట్లా. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నేను అడిగింది ఏంటి, రావణాసురుడు ఎలా గొప్పవాడు, నాలుగు పాయింట్లు చెప్పండి అంటున్నా. మీరు మీరు సూట్ గా చెప్పండి, ఎక్కువ టైం తీసుకోకుండా చెప్పండి. చెప్పండి, షార్ట్ లో చెప్పాలంటే రాముని కంటే రావణాసురుడు చాలా గొప్పవాడు. ఓకే, చెప్పండి నాలుగు పాయింట్లు చెప్పండి. పాయింట్లు చెప్తే మళ్ళీ మీరు అర్థం అంటారు, పాయింట్లే చెప్తున్నా సార్ నేను అనేది. తొందరగా చెప్పండి అంటున్నా అంతే. ఓకే ఓకే, రాముడు ఎట్లా గొప్పవాడు అంటే, ఇప్పుడు శూర్పణఖ వచ్చి రామలక్ష్మణుల దగ్గరికి వస్తుంది సార్, రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రకారం నన్ను సెక్స్ సంభోగించమంటాడు. అంతది రాముడి చెల్లెలు సంభోగించమంటాడు. సంభోగించమంటే రాముడు సంభోగించాడు, లక్ష్మణుడు సంభోగించాడు. అవును, సంభోగించకుండా శూర్పణఖ ముక్కు చెవులు పోస్తారు. ఓకే ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది. పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఇప్పుడు నేనే ఉన్నా, నేను మీ ముక్కు చెవులకు వస్తే మీరు నన్ను కొయ్యనిస్తారా?
ఒక్క నిమిషం పూర్తి కంప్లీట్ సబ్జెక్ట్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఇక దీంట్లో నేను ఒక మీకు తెలియని పాయింట్ ఒకటి చెప్తాను ఇందులో. చెప్పండి చెప్పండి. అదే ఇప్పుడు శూర్పణఖకి చెవులు ఎందుకు కోసారంటే మీరు చెప్పినట్టు ఆమె వచ్చి అలా అడిగింది నిజమే, కానీ ఏమైందంటే అలా అడిగిన తర్వాత ఎప్పుడైతే రాముడు లక్ష్మణుడు నేను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగింది ఆమె యాక్చువల్ గా. నేను మేము మేము నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు, మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ సీతని నేను చంపుకొని తినేస్తానని పోయి సీత మీద పడింది. సీతని చంపి చంపబోతా ఉంటే అప్పుడు వెనక్కి లాగి అప్పుడు లక్ష్మణుడు చంపబోయాడు అనమాట. సీతాదేవిని చంపబోతే అప్పుడు రాముడు ఏం చెప్పాడంటే, లక్ష్మణ ఒక స్త్రీని మనం చంపకూడదు, ఈ తప్పు చేసిన దానికి ఆమెకి ముక్కు చెవులు కోసే శిక్ష అయ్యి సరిపోద్ది అని ఉదే కొంచెం ఆ ముక్కు చెవులు కూడా మొత్తం కోయిట ఒకరో కోసి అట్లా పంపించేసాడు అంతే. ఓకే, దానికి పాయింట్ చెప్పాలి సార్. చెప్పండి. విషయం ఏంటండి, ఇవ్వండి, మీరు చెప్పింది నేను విన్నా కదా. చెప్పండి, వింటా కదా. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, శూర్పణఖ వచ్చి రాముడిని పెళ్ళాడమని అనలేదు. విషయం ఏంటంటే, ఈయన వినండి, శూర్పణఖ చాలా అందగత్తె ప్రపంచ సుందరి, చాలా అందమైన ఈయన వినండి, ఈత కంటే చాలా అందగత్తె. మంచిగా వినండి, ఒకసారి విన్న తర్వాత మీరు చెప్పండి, నేను వింటా. అందగత్తే రాముడు రాముడు శూర్పణఖను సంభోగించమంటే, శూర్పణఖ సంభోగించకపోతే నాకు దక్కని అందం ఇంకొకరికి దక్కద్దని ఇద్దరు అన్నదమ్ములు కలిసి ముక్కు చెవులు కోసారు. అక్కడ వాళ్ళు డైవర్ట్ చేసిన మ్యాటర్ అది. ఇప్పుడు వినండి సార్, ఇప్పుడు ముక్కు చెవులు కోస్తే అందం పోతుంది మనిషిది, అవునా? ముక్కు చెవులు కోస్తే అందం పోతుంది. అక్కడ జరిగిన సంఘటన అది, అది పాయింట్ ఒకటి. ఇంకోటి ఇప్పుడు అదే సార్, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టారు. అదే ప్రకారం ఇప్పుడు మీ చెల్లె ముక్కు చెవులు కోస్తే మీరు సైలెంట్ ఊకుంటారా? ఊకుంటారా? మరి ఎట్లా ఊకుంటారు సార్? ఓ బుట్టుకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చారు, తీర్చపోతూ ఊకుంటా? ఎందుకు సార్? ఎవరైనా ఊకుంటారా? ఊరుకోరు. అప్పుడు రాదు కదా, అప్పుడు రాముడిని కొట్టాలి కానీ వచ్చి రాముడి భార్యని దొంగలాగా ఎత్తుకోపోతారా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇప్పుడు అక్కడ లేడీస్ కి అవమానం జరిగింది కదా, కాబట్టి లేడీస్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. సరే సరే, పూర్తిగా వినండి. ఇప్పుడు మీ హిందూ గ్రంథాలు అవే చెప్తాయి కదా, కొట్టినోడు కొట్టాలి, తిట్టినోడు తిట్టాలి, పగకు ప్రతీకారానికి ప్రతీకారం అనేది ఒక కాన్సెప్ట్ ఉన్నది కదా. అదే ప్రకారంగా లేడీస్ మీద కక్ష తీర్చుకున్నాడు చెప్పండి. అదే సార్, ఇప్పుడు పగ తీర్చుకోవడంలో ప్రతీకారం ఏదో తప్పు లేదు సార్, కానీ రాముడిని నేరుగా పోయి కొట్టాలి కానీ రాముడిని అట్లా మారీచుండి పెట్టి ఆ మాయి లేడీ చెప్పి ఆమె దొంగతనంగా సీతాదేవిని ఎత్తుకోమోడం, ఇదే ఇది మొగతనమా? అవును సార్. మరి ఇప్పుడు రాముడు క్షత్రియుడు పెద్ద పోటుగాడైనా ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక ఆడదని ముక్కు చెవులు కూడా తప్పు కదా? అది తప్పుడు కూడా ప్రశ్నించండి ఫస్ట్. ఒక్కటే కాదు కదా, ఇప్పుడు నేను మీరు నన్ను గౌరవించినప్పుడు నేను మిమ్మల్ని గౌరవిస్తా, మీరు స్లిప్ అయినా నేను స్లిప్ అయినా ఇద్దరం స్లిప్ అవుతాం, అంతే కదా. స్లిప్పింగ్ అనేది ఎక్కడ జరిగిందని ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది. మీరు చెప్పిన దాంట్లోనే ఇప్పుడు శూర్పణఖ వచ్చింది, అడిగింది, పబ్లిక్ గా ముక్కు చెవులు కోసారు, పంపించేశారు రావణాసురుడు. విషయం వినండి వినండి సార్, యాక్చువల్ గా శూర్పణఖ అక్కడ సెక్స్ సంభోగం చేయమని అడగలేదు, వీళ్ళు డైవర్ట్ చేసిన మ్యాటర్ అది. యాక్చువల్ ఏంటంటే వాళ్ళు అందం చూడలేక అందవికారం చేస్తారు సార్. చెప్పండి. అదే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం శూర్పణఖనే పబ్లిక్ గా చెవులు ముక్కు చెవులు కోసి పంపించేశారు, అటువంటిప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరే కదా ఉండేది, రావణాసురుడు కూడా వచ్చి రాముడిని కొట్టి సీత ముక్కు చెవులు కోసేస్తే అయిపోయేదిగా. రాముడిని అలా అడవుల్లోకి పంపించి దొంగతనంగా ఎత్తుకోపోవడం ఏంటి సార్? నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక్క శత్రువును దెబ్బతీయాలంటే ఏ విధంగా తీయాలనేది ఆ విధానంగా తీస్తారు, అంతేగాని కరెక్ట్ ఇదే రూట్ లో తీయాలి అదే రూట్ లో తీయాలని ఏమి ఉండదు కదా. ఇప్పుడు దొంగలాగా వచ్చిన దొంగలాగా వచ్చి చేసేవాడిని దొంగ అంటారు. అవును సార్. మరి ఇప్పుడు దొంగలాగా రాముడు రావణాసురునికి తలకు బాణం ఎక్కువ పెట్టి బొడ్ల కొట్టిండు, అది దొంగ దెబ్బ కదా. అవన్నీ వాల్మీకి రామాయణం, అవన్నీ కట్టు కథలు, ఇవ్వటే ఉండాలి సార్. ఇప్పుడు సార్
ఇప్పుడు మనం డిబేట్ అనేది వాల్మీకి రామాయణం ప్రకారం చేసుకోవాలి. ఎవరెవరు రాసిన కట్టుకథల ప్రకారం కాదు కదా. రామాయణం వాల్మీకి రామాయణం సార్, మీరు వాల్మీకి రామాయణం గురించే నేను చెప్పేది. వాల్మీకి రామాయణంలో ఇది ఆ పొట్ట మీద బాణం వేసాడని ఆ కట్టుకథలన్నీ లేవు. బాణం గుండెల మీద వేసాడు, చచ్చిపోయాడు. లేదు 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 సార్. సరే ఒక్క నిమిషం సార్ ప్లీజ్. సరే ఇప్పుడు రాముని లక్షణం మంచి గుణం ఏంటి చెప్పండి మీరు. మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా సార్ ముందుగానే, రావణాసురుడు గురించి మాట్లాడద్దాం తర్వాత రాముడి గురించి చెప్తా. అదే చెప్పాను. చెప్పండి చెప్పండి. చెప్పాను కదా సార్ రావణాసురుడు కూడా. అదే అదే నెక్స్ట్ పాయింట్ చెప్పండి. చెప్పండి సార్. ఇంకే ఇప్పుడు రావణాసురుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు రావణాసురుడు మొగోడు అయితే నేరుగా వచ్చి సీతాదేవిని లాక్కోని పోవాలి, కాని రాముడు లేని సమయంలో దొంగలాగా వచ్చి లాక్కోని పోవడం ఏంటి? ఓకే ఓకే. అదే సార్ నేను ఏమంటున్నాంటే, ఒక శత్రువును దెబ్బతీయాలంటే ఏ విధానంలో ఏ కోణంలో తీస్తారనేది ఆ విధానంతోనే తీసిండు సార్ మీరు అన్నదానికే. రాముడు పెద్ద మొగోడు అయితే వానరసేన ఈ కోతలని వెంటేసుకొని ఎందుకు పోయిండు? ఆడు మొగోడు అయితే ఆడు కూడా ఒక్కడే పోయి యుద్ధం చేయొచ్చు కదా రావణంతో, యుద్ధం చేసి సీతను తీసుకొచ్చుకోవచ్చు కదా. కరెక్ట్ కదా, నేను దీనికి చెప్తాను చూడండి. ఇప్పుడు శూర్పణఖ ఒక్కటే వచ్చింది, అక్కడ శూర్పణఖ ఒక్కటే వచ్చింది కాబట్టి రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఒక్కరే పోరాడారు. తర్వాత శూర్పణఖ వెళ్ళి 12,000 మందిని తీసుకొచ్చింది సైన్యాన్ని. అప్పుడు రాముడు ఒక్కడే పోరాడాడు, లక్ష్మణుడు కూడా లేడు, 12,000 మందిని చంపేశాడు. తర్వాత ఇప్పుడు రావణాసురుడు తీసుకెళ్లిపోయాడు సీతాదేవిని సముద్రాన్ని దాటాల. తర్వాత అప్పుడు 12,000 మందిని చంపేశాడు. తర్వాత ఇప్పుడు రావణాసురుడు రాజ్యంలో దరిదాపు 1,000,000 మంది సైన్యం ఉన్నారు. మరి అంత సైన్యంతో పోయి యుద్ధం చేయాలంటే నేరుగా పోయి సైన్యంతోనే యుద్ధం చేయాలి. ఆయన తీసుకెళ్ళింది కోతుల్ని కాదు, వానర సైన్యం. వానరులు అనేవాళ్ళు చాలా బలవంతులు, అది ఒక పెద్ద రాజ్యం. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు రాముడు మళ్ళీ దొంగలాగా ఎన్ని సీతను తెచ్చుకోలేదు కదా. ఇప్పుడు రాముడు దేవుడే కదా, అంత సైన్యం ఎందుకు అవసరం? అవసరం లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం రామ సార్ వినండి వినండి. ఇప్పుడు రాముడు దేవుడే కదా, అంత సైన్యం ఎందుకు అవసరం? ఒంటరిగా పోరాటం చేసి సీతను తీసుకొచ్చుకోవచ్చు కదా, సైన్యం అవసరం లేదు కదా. సార్ నేను చెప్తాను సమాధానం చెప్తాను. వానర సైన్యం అవసరం లేదు కదా. ఇప్పుడు దేవుడు అంటే విశ్వమంతా వ్యాపించి ఉంటాడు అని మీరే అంటారు కదా. నేను చెప్తాను సార్ దానికి సమాధానం. చెప్పండి. అక్కడ రాముడు సాక్షాత్తు పరబ్రహ్మే శ్రీమన్నారాయణుడే, కానీ రావణాసురుడికి ఉన్న వరం ఏమిటంటే ఎవరైనా సరే దైవశక్తులు గనుక ఉపయోగించి యుద్ధం చేస్తే రావణుని జయించలేరని బ్రహ్మ వరం ఇచ్చాడు. కాబట్టి రావణుని జయించాలంటే ఒక సాధారణ మనిషిలాగే ఎటువంటి శక్తులు దైవశక్తులు ఉపయోగించకుండా ఒక మామూలు మనిషిలాగే యుద్ధం చేయాలి. ఇప్పుడు మామూలు మనిషి, ఇప్పుడు మామూలు సైనికుడు ఉన్నాడు, గన్ను తీసుకుంటాడు, కత్తి తీసుకుంటాడు, యుద్ధం చేస్తాడు. అదే విధంగా చేసాడు రాముడు. మీరు చూస్తే హనుమంతుడికి ఉన్నంత శక్తులు కూడా రాముడికి కనిపించవు మనకి. హనుమంతుడు వారధి లేకుండానే దాటి వెళ్ళిపోతాడు, పోయి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తాడు. ఇన్ని శక్తులు చూపిస్తాడు హనుమంతుడు. హనుమంతుడు చూపించిన శక్తులు కూడా రాముడు చూపించాడు. ఎందుకంటే హనుమంతుడు రావణాసురుడిని చంపలేకపోతాడు. ఎవరు చంపలేరు, ఒక మామూలు మనిషిగా యుద్ధం చేస్తేనే చంపగలరు. అందుకనే రాముడు మామూలు మనిషిగా జీవించి మామూలు మనిషిగా యుద్ధం చేసి ఎటువంటి శక్తులు చూపించకుండా రావణుని చంపాడు. ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాడు దేవుని కాన్సెప్ట్ మానవుని కాన్సెప్ట్ అయినా ఇప్పుడు ఇప్పుడు సార్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు రాముడు విష్ణు నారాయణ మూర్తి రామావతారం ఎత్తి మానవ మామూలుగా మానవ రూపంలో రాముని సంహారం చేయాలన్నారు, ఓకే. ఇప్పుడు దేవుడు అనాలా మనిషి అనాలా? అదే సార్ చెప్తాను. ఇప్పుడు మీరున్నారు, డైరెక్ట్ చెప్పండి ఉదాహరణ. డైరెక్ట్ గానే చెప్తున్నా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఆయన పేరు ఎన్టీఆర్. ఆయన రాముడిగా వేషం వేసాడు, లక్ష్మణుడిగా వేషం వేసాడు, ఇంకా కృష్ణుడిగా వేషం వేసాడు, రకరకాల వేషాలు వేసాడు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళి చూసినప్పుడు ఆహా ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు అంటారా, లేదంటే కృష్ణుడు వచ్చాడు అంటారా? వేషం మాత్రం ఇదే చెప్పండి సార్, మీరు అది డైరెక్ట్ గా చెప్పమని అడుగుతారు. ఆయన డైరెక్ట్ గా అంటే శ్రీమన్నారాయణుడే
లాగా రూపంలో వచ్చినా ఆయన శక్తులు మనిషి అనాలి. అదే సార్ నేను ఏమంటున్నా, మనిషి అనాలా దేవుడు అనాలా అనే దానికి సమాధానం చెప్పండి. అలా అయితే రాముడు మానవ రూపంలో వచ్చిన దేవుడు అవతారం. ఒక్కటే చెప్పండి, రెండు ఉన్నాయి. మానవ దేవుడు అనేది సమాధానం చెప్పండి. అదే సార్, మానవ రూపంలో ఉన్న దేవుడు అవతారం, టెంపరీగా మనిషి రూపం తీసుకున్నాడు మన కోసం. ఇప్పుడు ఏమంటారు, మరి మనిషి అంటారా దేవుడు అంటారా అనేది చెప్పండి ఫస్ట్ క్వశ్చన్. మనిషి అంటాడే దేవుడు అంటారా? ఇప్పుడు సందేశం అంటే దేవుడు దేవుడేనా? దేవుడు అయితే మరి రాముడు దేవుడు కాదు మనిషి అని వీళ్ళు ఆర్య సమాజం అంటుంది కదా, మరి దానికి సమాధానం చెప్పండి. రాముడు దేవుడు కాదు మనిషి. వాళ్ళు రామాయణం చదవలేదు అసలు, వాళ్ళకి తెలీదు. అంటే మీరు మీ మీ తప్పులను విమర్శించిన వాళ్ళ వాళ్ళనేమో మీరు రాంగ్ అంటారు. అంటే మీరు తప్పు, మీ తప్పులను కరెక్ట్ అంటే మీరు ఒప్పుకుంటారు అంతేనా? అలాగా సార్, ఇప్పుడు నేను ఆధారం చెప్తాను. ఒక్కసారి ఒక్క ఇష్యూ సార్, ఇంకా మెయిన్ సబ్జెక్ట్ మర్చిపోయినా. ఇప్పుడు వాల్మీకి రామాయణం రచించండి, ఓకేనా? రామాయణం అనేది ఎన్ని సంవత్సరాలు నడిచింది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 సంవత్సరాల, 200 సంవత్సరాల, 500 సంవత్సరాల, 1000 సంవత్సరాల, అంటే రాముడు ఎంతకాలం జీవించున్నాడు? ఇప్పుడు దీని మనం రాముడు గురించి మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాం. చెప్పండి, చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది వాల్మీకి కాంచన, స్టార్ట్ అవుతుంది దీనికి. ఇప్పుడు రామాయణం అథెంటిక్ కాదా అని మీరు క్వశ్చన్ చేస్తున్నారా? మీరు చెప్పండి సార్, నేను ఏమంటున్నాను ఇప్పుడు వాల్మీకి రామాయణం రచించిండు వాల్మీకి. ఇప్పుడు రామ్ సపోజ్ మీరు ఉన్నారు, నేను డైరెక్ట్ చెప్తాను. రాముడు ఎన్ని సంవత్సరాలు జీవించున్నాడు అంటే ఈ భూలోకంలో? 11,000 సంవత్సరాలు జీవించాడు. ఎంత? 11,000 సంవత్సరం రాజ్య రాముని యొక్క రాజ్యపాలన జరిగింది అంతేనా? అవును. ఓకే ఓకే సార్, అయితే ఈ రామాయణాన్ని వాల్మీకి రచించాడు కదా? అవును రచించాడు. ఓకే, వాల్మీకి ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్ళి దశరథు నుంచి స్టార్ట్ చేసిండు అంతేనా? స్టార్ట్ చేసాడు కథ దశరథు నుంచి స్టార్ట్ చేసి లవకుశల వరకు ముగింప అంతే కదా? అంతే, లవకుశల వరకు ముగించాడు. అదే సార్, అదే అదే, దశరథ నుంచి స్టార్ట్ చేస్తే లవకుశల వరకు ముగింపు రామాయణం. ఓకే, వాల్మీకి అంటే ఇప్పుడు రాముని కళ్ళ, సారీ, వాల్మీకి కళ్ళ ముందు రామాయణం చరిత్ర జరిగింది కాబట్టి ఈ వాల్మీకి వీళ్ళ చరిత్ర అంతా, వీళ్ళ స్టోరీ అంతా రాసిండు. కరెక్టే, ఓకేనా సార్? అయితే ఈ వాల్మీకి రాసేటప్పుడు ఆ వాల్మీకి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటది? మరి ఎట్లా సార్? అదే క్వశ్చన్ మార్కే అక్కడ ఉంటది. ఇప్పుడు వాల్మీకి దశరథ నుంచి స్టార్ట్ చేసాడు వాల్మీకి, వాల్మీకి రామాయణాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు దక్కుంటా పోతున్నాం, రోజు గడుస్తా ఉంది, సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. ఈ వాల్మీకి ఎంత ఏజ్ లో మొదలు పెట్టిండు, ఎన్ని సంవత్సరాల వరకు బ్రతికిండు? అంటే ఇప్పుడు సార్ నేను ఏమంటున్నంటే, ఇప్పుడు నా కొడుకున్నాడు, మంచిగా ఉంటుందండి, నా కొడుకున్నాడు, నా స్టోరీ నా తండ్రి కాంచెల్లి తెలిసి ఉంటది, నా తండ్రి కాంచెల్లి నా కొడుకు వరకు తెలిసి ఉంటది, నా మనవల వరకు తెలిసి ఉంటది, తర్వాత నేను చనిపోతాను, మునిమల వర వరకు నాకెట్లా తెలిసి ఉంటది? అంత స్టోరీ ఎట్లా రాయగలిగిండు వాల్మీకి? అన్ని సంవత్సరాలు ఎట్లా బతకగలిగిండు? 11,000 సంవత్సరాలు పూర్తి కానీ 11,000 సంవత్సరాలు రాముడు బతికిండు అంటారు. మానవ రూపం అయితే 11,000 సంవత్సరాలు ఎందుకు బతుకుతాడు? 100 సంవత్సరాలు బతుకుతాడు కదా. 11,000 సంవత్సరాలు ఎట్లా రాజ్య పరిపాలన చేసిండు? ఇవన్నీ మీరు రామాయణం చదువుతారు కదా, మీరు మీరు కూడా ప్రశ్నించుకోవాలి మిమ్మల్ని మీరు, మాలాంటి వాళ్ళకి చెప్పడానికి. సమాధానం చెప్తాను నేనండి. ఇది ఇది కానీ సార్, ఫస్ట్ ఇది కానీ అండి. అయిపోయిందా మీది ప్రశ్న? కాలే, మళ్ళీ రిప్లై. వాల్మీకి ఎంత వయసులో స్టార్ట్ చేసిండు రామాయణం రాయడం? వాల్మీకి 1,000 సంవత్సరాలు బ్రతికిండు. రాముడు రాజ్యం పాలన 11,000 సంవత్సరాలు నడిచింది అన్నారు కదా. చెప్పండి, ఇప్పుడు రాముడి రాజ్యం 11,000 సంవత్సరాలు నడిచింది కాబట్టి వాల్మీకి రాముడితో పాటు ఉండి ఆ కథ రాశాడు కాబట్టి ఆయన కూడా 11,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించాడు. 11,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించాడా? జీవించాడు. అవును. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మనిషి 100 ఏళ్ళు బతకాలన్నారు కదా, మన మహర్షులు అనేక రకాల యోగ ప్రక్రియలు కనిపెట్టారు, ఆ యోగ ప్రక్రియలతో వాళ్ళు 1,000 సంవత్సరాలు జీవించగలిగారు. అది సమాధానం. ఎవరు సార్ మహర్షులు? ఎవరు 1,000 సంవత్సరాలు బ్రతికిన? హఠయోగం గురించి మీరు చదవండి. హఠయోగంలో అసలు నిరాహారంగా జీవించగలిగే అనేక యోగ ప్రక్రియలు కనిపెట్టారు. సార్ నేను ఏమంటున్నా, ఒకసారి విషయం ఏంటండి, ఇప్పుడు
మా తాత ఒక 10,000 సంవత్సరాలు బతికిండని నేను బుక్ రాస్తే నమ్మడమేనా? ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ బుక్ చదవండి, మీరు మిమ్మల్ని నమ్మని మేము చెప్పలేదు కదా, నమ్మ అంటే మీరు అనేదాన్ని సార్. విషయం ఏంటంటే ఇట్లాంటి దేశంలో దరిద్రం ఇదే దాపరమైంది. ఈ బ్రాహ్మణ గ్రంథాలు వినండి సార్, పూర్తిగా వినండి, వినండి వినండి. ఇక్కడ ఈ బ్రాహ్మణులు ఈ గ్రంథాలు రచించి దేశాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని అభివృద్ధి కాకుండా చేసి ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న దుర్మార్గమే ఇది. 11,000 సంవత్సరాలు ఇప్పుడు దేవుడు మానవ అవతారం ఎత్తిండు, రావణుని చంపే వరకు ఉండాలి. 11,000 సంవత్సరాలు ఎట్లా బ్రతుకుతాడు సార్? అది నాన్ సెన్స్ కదా, నాన్ సెన్స్. 11,000 సంవత్సరాలు ఇప్పుడు కేవలం రావణ్ణి చంపేంత, రావణుడు చంపేంత వరకే బ్రతికుండాలి. దేవుడే కదా, మళ్ళీ మానవ రూపంలో 11,000 సంవత్సరాలు బ్రతకాల్సిన అవసరం ఏమున్నది? ఇదంతా ఆర్య జాతి కుట్ర, ఆర్య బ్రాహ్మణులు రచించిన కుట్ర. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికే కారణం ఈ దేవుడు. రాముడు దేవుడని, శంకరుడు దేవుడని, ఆ దేవుడని, ఈ దేవుడని, బ్రహ్మ దేవుడని, విష్ణు దేవుడని, నాన్ సెన్స్. ఇదంతా అట్లా కాదు. ఈ భూమి మీద కాకపోతే బ్రతకవచ్చు. వాళ్ళు కూడా మనలాగా మనుషులే, కొద్ది రోజులు బతికారు, జీవితం చచ్చిపోయిన అంతేగాని విష్ణు వచ్చి అవతారం. విష్ణువు దేవుడైనా మళ్ళీ రామ మానవ అవతారం ఎత్తాల్సిన అవసరం ఉన్నది? అన్ని ఒకదానికి ఒకటి జోడించి కల్పితాలు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసిండు. ఇంకా కూడా ఈ దేశాన్ని బాగుపడయ్యారు. అయిపోయిందా మీరంతా? చెప్పండి సార్. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు రాముడు 11,000 సంవత్సరాలు బతికాడంటే మీరు నమ్మడం లేదు? రావణాసురుడు కూడా 1,000 సంవత్సరాలు బతికినట్టే రాస్తుంది సార్. సార్ రావణాసురుడు కూడా 1,000 సంవత్సరాలు బతికాడని రాస్తుంది, దానికి ఏం చెప్తారు? కంప్లీట్ రామాయణమే నాన్ సెన్స్. సరే, ఇప్పుడు అలాంటప్పుడు మీరు రావణాసురుడు దేవుడు మీ కథ ఆన్సర్ ఇవ్వడం కోసమే మాట్లాడినా. మీరు నాన్ సెన్స్ కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు రావణాసురుడు ఒక కల్పిత పాత్ర అని ఒప్పుకుంటారా? రాముడు విధవా కల్పిత పాత్ర అని మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను. ఇప్పుడు రామాయణాన్ని నేను నమ్ముతున్నాను. వాల్మీకి రామాయణ ఇప్పుడు మీరు రామాయణాన్ని నమ్మనప్పుడు రావణాసురుడిని కూడా నమ్మకూడదు కదా. ఇప్పుడు రావణుడు నాన్ సెన్స్ అయినప్పుడు రాముడు కూడా నాన్ సెన్సే కదా. రాముడు కూడా ఈడియట్టే కదా, యూజ్లెస్ రాముడు కదా. మీ హిందూ గ్రంథాలు రచించిన ప్రకారం అంటే మీరు ఏం చెప్తే జనాలు అది నమ్మరు. రావణాసురుడి కథ నిజమని నమ్ముతారా? అప్పుడు అజ్ఞానం. ఇప్పుడు రావణాసురుడి కథ నిజము, రాముడి కథ అబద్ధమా? రాముడి కథ నేనేమంటున్నా, రాముడి కథ కంప్లీట్ అబద్ధం. అప్పుడు రావణాసురుడి కథ నిజమా? నేనేమన్నా ఓకే ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాంటే రావణాసురుని క్యారెక్టర్ ఉన్నది, కానీ అక్కడ రాముని తీసుకొచ్చి క్యారెక్టర్ కలిపి ఎట్లంటే, ఇప్పుడు గాంధీజీ ఉన్నాడు, గాంధీజీతో స్వతంత్రం చేసి పోరాటం చేసిండు, స్వతంత్రం వచ్చింది ఆంగ్లేయుల కాలంలో. నేను కూడా గాంధీజీతో పోరాడిందా, నేను ఒక బుక్ రాసుకున్నాసురుడి కథ ఉండేది, రావణాసురుడి కథలో రాముడిని కలిపి రాసేసారు అంతేనా? ఇప్పుడు నేను కూడా గాంధీజీతో స్వతంత్ర పోరాటంలో పోరాడిన, ఆంగ్లేయులతో పోరాడిన, ఉప్పు సత్యాగ్రహం చేసిన, జైలుకి వెళ్ళిన అని నేను బుక్ రాస్తున్నా, మీరు నమ్ముతారా? ఇప్పుడు అది కాదు, మీ కంక్లూజన్ చెప్పండి. రావణాసురుడు ఒరిజినల్ గా ఉన్నాడు, ఆయనతో పాటు రాముడిని కలిపి కథ రాశారు అంతే కదా? హలో, హలో వినిపిస్తుందా? చెప్పండి సార్, చెప్పండి. అదే ఇప్పుడు రావణాసురుడు నిజం, రాముడిని కల్పించి రాశారు. ఇప్పుడు మీరు రాముడు దేవుడు అంటారు అంతేనా? నేను అడిగిందని చెప్పండి, మీరు కూడా చెప్పండి సార్. నేను రామాయణం పూర్తిగా నిజం అని నమ్ముతున్నా. రాముడు నిజం, రావణాసురు నిజం అని నేను నమ్ముతున్నాను. మరి మీరు రావణాసురు నిజం, రాముడు అబద్ధం అంటున్నారు. ఆల్మోస్ట్ రామాయణ కల్పిత గాథా. అప్పుడు రావణాసురుడు కూడా అబద్ధం అని ఒప్పుకోండి. రాముడు అబద్ధం అని మీరు ఒప్పుకోండి ఫస్ట్. నేను ఇద్దరు నిజం అని నేను ఒప్పుకుంటున్నా కదా. చెప్పండి. నేను ఇద్దరు నిజమని నేను ఒప్పుకుంటున్నా, మీరు ఒకరే నిజము ఇంకొకరు అబద్ధమని మీరు అంటున్నారు. మళ్ళీ కంటిన్యూ చేద్దాం, నాకు కొంచెం పని ఉంది. మీ పేరేంటి సార్? నా పేరు కృష్ణ సార్.
కృష్ణ. సరే సరే, సేవ్ చేసుకుంటాను, నేను మళ్ళీ టైం ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.